హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ప్రీషమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పనస పొట్టుతోటి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. సో జాక్ ఫ్రూట్ తోటి మనం మామూలుగా ఫ్రూట్ లాగా తినడమే చూస్తాం, కానీ చాలామందికి తెలియకపోవచ్చు జాక్ ఫ్రూట్ పచ్చిగా ఉన్న పనసకాయతోటి ఇలా పొట్టు కింద కొట్టి దాంతో కూర చేస్తారు. గోదావరి జిల్లాలో ఏ ఫంక్షన్ అయినా కూడా కంపల్సరీగా పనస పొట్టు కూర అనేది ఏదో ఒక అకేషన్లో ఉంటుంది. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో దీనికోసం ఫస్ట్ పనస పొట్టుని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. సో 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి ఈ పనస పొట్టు అనేది తీసుకుని దాన్ని మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. సో అందులోకి మనం కొంచెంగా పసుపు, అలాగే కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. సో ఇలా పసుపు వేసేసి ఒకసారి మూత పెట్టు కలిపేసి మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకుని అందులో నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకోవాలి. దాన్ని వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. సో ఈలోపు మనం ఉడకడానికి పెట్టిన పనసపొట్టు అనేది ఉడికిపోయిందండి. ఒక 1/2 అవర్ వరకు టైం పడుతుంది. సో ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకోవాలి. సో ఇలా డ్రైన్ చేసుకున్న పనసపెట్టును ఒక పక్కన పెట్టుకుని దీనికి మనం కావలసిన పోపు వేయించుకుందాం. సో దీనికి కావలసినవి మామూలుగా మనం పులిహోర పోపుకి ఏవైతే యూజ్ చేస్తామో అవే వేరుశనగ గుళ్ళు, అల్లం, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. సో ఫస్ట్ మనం వేరుశనగ గుళ్ళు అనేది వేయించేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా మినప్పప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. సో ఇలా అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులో. సో ఇలా అన్నింటినీ బాగా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు తీసుకుని చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ వేసుకుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఆ పోపు అంతా కూడా చింతపండు గుజ్జులో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక డ్రైన్ చేసుకున్న పనస పొట్టుని ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ చింతపండు గుజ్జు పోపు అనేది మొత్తం అంతా కూడా పనసపొట్టుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెంగా కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలి. సో ఇప్పుడు ఇది ఆ చింతపండు గుజ్జు అంతా కూడా దానికి పట్టి టేస్టీగా తయారవుతుంది. ఈలోపు మనం ఆవ పెట్టుకోవాలి దీనికి. సో దానికోసం ఆవపిండి 1-2 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెంగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెంగా ఆయిల్ కూడా వేసుకుంటే దాని అంతటికి కూడా అంటుకుపోకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకుంటే ఈవెన్గా మొత్తం అంతా కూర అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఆవ అనేది, లేదంటే ఉండలు వెండుగల కింద అక్కడే ఉండిపోతుంది. సో ఇప్పుడు కూర కంప్లీట్ అయిపోయిందండి. సో దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. వేడిగా ఉండగా మాత్రం ఆవు కలపకూడదు. సో ఇప్పుడు కూర అనేది మనకి చల్లారిపోయింది. సో ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవు అనేది వేసి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే పనసపట్టు ఆవుకూర అనేది రెడీ అయిపోతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.